డాక్టర్ సిద్ధార్త్ ఓర్లండ్ మ్యాగ్జిబిషన్ సర్జన్ విశాఖపట్నం బ్రాంచ్ అండి. నేను ఇవాళ మీకు కళ్ళు ముందుకు వచ్చినప్పుడు దానికి ఏం చేసుకోవాలి, దానికి కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, దాని గురించి ఒక ఇన్ఫర్మేటివ్ ఆర్ అవేర్నెస్ కింద ఒక వీడియో అని చేద్దామని చిన్నాను. చాలామంది కూడా మా దగ్గర ఈ పళ్ళు ముందుకున్నాయి, ఈ పళ్ళు గ్యాప్స్ ఎక్కువవుతున్నాయి, అప్పుడు చాలా 13-14 ఇయర్స్ నుంచి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ మధ్య కొంచెం చుట్టుకాలంలో. సో ఫస్ట్ మీ ఇప్పుడు ఫస్ట్ పైన కింద పళ్ళు అడుగుకోకుండా ఉన్నా కూడా ఇలాగ క్రౌడింగ్ అంటారు, క్రౌడింగ్ అంటే పళ్ళు ముందుకి వెనక్కి ఉన్నా కూడా ఇలా మధ్య పళ్ళ మధ్యలో స్పేసింగ్ ఉన్నా కూడా క్రాస్ బైట్ అంటే వంకరగా వెనకాల బైట్ అనేది ఈసరికి ఉండదు అనమాట. ఫ్రంట్ టీత్ ఇలా ఉంటాయి, ఇలా ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇది ఓవర్ బైట్ అంటారు. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైట్స్ అండి. పళ్ళు పైకి ఇలా ఉన్నా కూడా, పళ్ళు ముందుకి వచ్చినా కూడా, ఇలా పళ్ళు అరిగిన ఒక ఇలా అంతరపడి ఉంటుంది అంటే పళ్ళు అంటే లోపలికి వెళ్ళడం అంటారు. అలా ఎలా ఉన్నా కూడా మనం ఇప్పుడు కొత్తగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా వస్తున్నాయండి. ఇది వస్తే అంతే ప్రాపర్ ఒకప్పుడు చాలా టైం పట్టేది, టెక్స్ టైం అండి. ఇంకోటి చాలా మంది ఉన్న అపోహ ఏంటంటే ఎస్పెషల్లీ ఫ్రమ్ 14 to 25 ఇయర్స్ వరకు ముందుకి పళ్ళు మెటల్ వేస్తే అందరు చూసి నవ్వుతారు అని కొంతమంది ఉంది. వాళ్ళకు కూడా ఒక మంచి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తున్నాయి. వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా పైకి కనపడకుండా కూడా చేసుకోవచ్చు. సో దాంట్లో ఇవాళ బ్రేస్ అంటారండి, అంటే మనకి పళ్ళు కలర్లోనే వచ్చేస్తాయి ఆర్థో బ్రేసెస్ టైప్లో. నెక్స్ట్ ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అండి. ఇది నైట్ గార్డ్ అంటారు, అది కూడా కొత్తగా ఇన్విజిబుల్ లైన్ అని అంటారు, ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటారు. ఇది లింగువల్ అంటే పళ్ళు లోపల వేస్తారండి మెట్లు, బయటికి లేకుండా లోపల కూడా వేసుకోవచ్చు. ఇది డిఫరెంట్ కలర్స్లో కూడా వస్తాయి మన బ్రేసెస్. సో ట్రీట్మెంట్లా కాకుండా పేషెంట్కి ఎలా అయితే బాగుంటుంది, వాళ్ళకు ఎలాంటి చాయిస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాయిస్ ఉన్నాయండి. ఇలాగే వేసుకోవాలని ఏం లేదు, ఎఫెక్ట్ ఒకటే వస్తుంది. కాకపోతే పేషెంట్కి లుక్ కూడా ఇంపార్టెన్స్తో అడ్వాన్స్డ్ మనం జర్మన్ యూస్ నుంచి కూడా బ్రెండింగ్ పేషెంట్స్ కోసం. సో మనకి కాస్ట్ కూడా ఎఫెక్టివ్, మనకి అందరికి అందుబాటులోనే ఉంటుందండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్కీమ్స్, ఇంకోటి కాస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా స్కీమ్స్ ఉంటాయి. ప్లస్ ఆటో అనేది చాలా అయిపోతుందేమో అనేది ఉండకుండా ఒకేసారి కట్టాలని ఏమైనా కట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ పైన గో ఫర్ దట్. ఎవరో మెటల్ పెట్టుకుంటే అదేదో ఎక్కువగా ఎక్కువగా మనకి అడ్డంగా ఉంటుంది అనేది, ఈ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకోవచ్చు. ఏదైనా ఇబ్బంది లాంటివి మీకు ఏమన్నా ఉన్నప్పుడు ఒకసారి కన్సల్ట్ చేయండి. నేను మీకు అన్నీ ఇంకా చూస్ ఆప్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ కాస్మెటిక్ వైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి.